బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆఫ్టర్ 9 పబ్ పై దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి వేళలో యువతులు మద్యం మత్తులో డ్యాన్స్ చేస్తున్నారని ఈ ఫిర్యాదును అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. అక్కడ పబ్లో మద్యం మత్తులో యువతి యువకులు తూలుతున్నట్లుగాను అలాగనే డ్యాన్స్ చేస్తున్నట్లుగాను గమనించిన పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆఫ్టర్ 9 పబ్ యాజమాన్యం పై యాక్షన్ తీసుకుంది. సుమారు అక్కడ 100 నుండి 150 మంది యువతి యువకులు మద్యం మత్తులో ఉన్నట్లుగా అక్కడ గమనించారు. అయితే మద్యం మత్తులో 32 మంది యువతులు అలాగనే 75 మంది యువకులు అక్కడ ఉండి అక్కడ డ్యాన్స్ చేస్తూ అల్లరల్లరిగా చేస్తుండటంతో వారిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. కృష్ణ, రామారావు, ఏదైతే గత రాత్రి బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న ఈ ఆఫ్టర్ 9 పప్పు పైన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. దాదాపు 100 మందికి పైగానే యువతి యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 32 మంది యువతులు, 72 మంది యువకులు కూడా ఉన్నారు. వీరంతా కూడా ఈ పప్పుకు సంబంధించిన యాజమాన్యం ఈ యువకులను అట్రాక్ట్ చేసుకుని వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలోనే డబ్బులు వసూలు చేసేందుకు గాను వేరే రాష్ట్రానికి సంబంధించిన యువతులను ఇక్కడికి తీసుకొచ్చి వారి చేత అక్కడ అర్థనగ్నాలు చేయించడం, ఆ తర్వాత ఈ పప్పులో ఇష్టానుసారంగా వివరించడం. గతంలో కూడా ఈ పప్పు పైన పోలీసులు 2-3 సార్లు దాడులు చేసి కేసులు కూడా నమోదు చేశారు. అయినా సరే ప్రతిసారి కూడా ఇదే తరహాలో ఆయన రిపీట్ చేయడం. సో ఈ క్రమంలోనే పోలీసులు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మరోసారి అరెస్ట్ చేసి వారందరినీ కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించడం కూడా జరిగింది. అయితే పోలీసులు మాత్రం గతంలో కూడా 2-3 సార్లు ఇదే తరహాలో ఈ పప్పు యాజమాన్యంగా నిర్వహించింది కాబట్టి దీనికి స్టాండ్ ఉన్నతాధికారులకు తెలియజేసి ఆ పప్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి దాన్ని సీజ్ చేసే ప్రయత్నం చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు రామారావు. అంటే మరి గతంలో కూడా చాలా పబ్స్ మీద ఇలాంటి దాడులే జరిగినాయి, కేసులు కూడా అయినాయి, కానీ తర్వాత మళ్ళీ యథావిధిగా ఇలాంటి పనులు చేస్తూనే ఉన్నారు. అసలు ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ఎందుకు మాటిమాటికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు తప్పిపోయి మళ్ళీ అదే పనులు చేయడానికి కారణం ఏంటి? వీళ్ళు వెనక ఏమైనా రాజకీయ నాయకుల హస్తాలు కానీ పెద్దల హస్తాలు కానీ ఏమైనా ఉన్నాయా రామారావు? ఇది గతంలో అంటే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం గతంలో ఈ ఆఫ్టర్ 9 పప్పు కూడా గతంలో 3 సార్లు పోలీసులు దాడులు చేశారు, ఇది 4వ సారి. సో ఈ క్రమంలో ఈసారి ఉన్నతాధికారులకు తెలియజేసి కమిషనర్ గారు దీనిపైన చర్య తీసుకునేలా చేస్తామని బంజారాహిల్స్ స్పష్టం చూస్తాను. ఇప్పుడు ఇటీవల కాలంలో జూబ్లీస్ లో కూడా ఇదే తరహాలో ఒక పప్పు పైన పోలీసులు దాడి చేసి ఆ తర్వాత పప్పుని పర్మనెంట్ గా లైసెన్స్ క్యాన్సిల్ చేయడమే కాకుండా దాన్ని సీజ్ కూడా చేయడం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ తిరిగి వీరికి లైసెన్స్ లేకుండా పోలీసులు అనేక చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే ఇక్కడ ఈ బంజారాహిల్స్ జూబ్లీ గట్టిబౌలి రాయదుర్గం ఈ పరిసర ప్రాంతంలో విపరీతమైన పబ్బులు ఉండడం వల్ల వారిలో వారిలో పోటీ పెరిగిపోయి ఈ తరహా అర్ధరంగ నృత్యాలు చేయించడం లేదంటే గంజా ఇవ్వడం, మద్యంతో పాటు మత్తు పదార్థాలు అందజేయడం, సో ఈ తరహా వాటన్నింటినీ కూడా అందజేస్తూ వారు డబ్బులు సంపాదించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తెలియంది. గతంలో కొత్తకోట శ్రీనివాస రెడ్డి సిపిగా చార్జ్ తీసుకున్నప్పుడే పబ్ యాజమాన్యాన్ని పిలిచి సీరియస్ గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అటు పబ్లలో డ్యాన్స్లే కాదు, గంజాయి ఇతర మత్తు పదార్థాలు కలిసినా లేదంటే
నిర్ణీత సమయానికి పబ్ను మూసివేయకపోయినా నిబంధనలు కనుక ప్రయత్నిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవడమే కాదు భవిష్యత్తులో పబ్ ఓపెన్ చేసే పరిస్థితులు కూడా ఉండవన్నారు. సో ఈ ఆఫ్టర్నైన్ పబ్ పైన కూడా పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకుని లైసెన్స్ క్యాన్సిల్ చేసి సీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ ఒక పబ్ మీదనే 3-4 సార్లు జరిగిందంటే మాటి మాటికి ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే వాళ్ళ మీద ఈ లైసెన్స్ అనేది ఇమ్మీడియట్లీ తీసేసే రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. అలాంటిది ఎందుకు చేయలేకపోతుంది? ఏమైనా ఒత్తిళ్ళు ఏమైనా వస్తున్నాయా రామారావు? ఇక్కడ ఏదైతే ఒత్తిళ్ళ వ్యవహారం పక్కకు పెడితే వీరంతా కూడా ఒక అసోసియేషన్గా ఏర్పడి ఏదైనా పప్పు వ్యవహారానికి సంబంధించి ఈ పోలీసులు దాడి చేసిన క్రమంలో వారి లైసెన్స్ రద్దు చేస్తున్న సమయంలో కోర్టుకు వెళ్ళి కోర్టులో స్టే ఆర్డర్ తీసుకురావడం జరుగుతుంది. లైసెన్స్ వ్యవహారానికి సంబంధించి కూడా కేవలం ఆ ఏదైతే లైసెన్స్ అనేది కూడా పోలీసుల చేతిలో ఉంటుంది. సో కేవలం అక్కడ పోలీసులకు ఏదైతే ఆదేశాలు చేస్తారో అక్కడ పార్కింగ్ సదుపాయాలు ఉన్నాయా లేదా ఫైర్ సేఫ్టీకి సంబంధించి వ్యవహారాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి ఇవన్నీ చూసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పబ్బుకు లైసెన్స్ ఇస్తారు. ఈ క్రమంలోనే ఈ పబ్బు వ్యవహారానికి సంబంధించి పోలీసుల తర్వాత అందులో ఏదైనా చట్టవ్యతిరేక కార్యక్రమం జరిగినా ఇతర వ్యవహారాలు జరిగినా దానిపైన పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఆఫ్టర్నైన్ పబ్ అనే కాదు ఇతర పబ్ల వ్యవహారానికి సంబంధించి కూడా గతంలో సిపి ఏదైతే అల్టిమేట్ జారీ చేయడం జరిగిందో ఈ క్రమంలోనే ఇప్పటికే సిటీలో 3 పబ్లను కూడా సీజ్ చేసి లైసెన్స్ క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేశారు. సో వీరంతా కూడా ఏం చేస్తారు కోర్టు నుంచి ఆదేశాలు అంటే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకురావడం తర్వాత దాని పేరు మార్చి మళ్ళీ పబ్ నిర్వహించడం అనేది యథావిధిగా కొనసాగుతుంది. సో ఇలా కాకుండా భవిష్యత్తు వీరికి లైసెన్స్ లేకుండా పోలీసులు ఇప్పటికైతే చట్టాలను కూడా సవరణ చేయడం జరిగింది. వారందరికీ కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. రైట్ కృష్ణ. పాస్